తెలంగాణ కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందిన సర్పవరపు లక్ష్మీ ప్రసన్న వార్డు మెంబర్లతో కలిసి కొత్తూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ ముందుగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ సత్యవతి గారికి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, దాడి వీరభద్రరావు గారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అంతేకాకుండా ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రాంత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, వారికి అండగా ఉంటానన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం గౌర కార్పొరేషన్ డైరెక్టర్ సిలిపరశెట్టి బాబీ, 11వ వార్డు నుండి వార్డు సభ్యునిగా ఎన్నికైన దొడ్డి వెంకటరమణకు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న వరహాలబాబు, ఉప సర్పంచ్ అనపత్తి శ్రీను, వార్డు మెంబర్స్ దొడ్డి వెంకటరమణ, శ్రీను, సాయికుమార్, చక్రవర్తి, శ్రీధర్, లోవకుమారి, పద్మ, లక్ష్మి, భార్గవి, దివ్య, సుభద్ర, కరుణ, నీలిమ, ఈవో రమాకుమారి, విఆర్ఓ ఎరుకునాయుడు, సెక్రటరీ లావణ్య పాల్గొన్నారు. ఈరోజు అధికారికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. వార్డు సభ్యులు కూడా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మా వార్డు సభ్యులందరి సహకారంతో, ఈ సచివాలయం ఉద్యోగుల సహకారంతో, మా బిఆర్ఓ గారు, సెక్రటరీ మేడం గారు అందరి సహకారంతో ఈ పంచాయతీ అభివృద్ధికి నా శక్తి మేర నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మా ఏరియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం అయితే డ్రైనేజ్ ప్రాబ్లం అండి. ఈ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రావడం వల్ల వెంటనే యాక్షన్లోకి తీయడానికి కూడా ఆస్కారం లేదు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ అయిపోయిన నిమిత్తం, ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత గ్రామాభివృద్ధిపైనే దృష్టి పెడతానని తెలియజేస్తున్నానండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ ప్రజల్లోకి చేర్చి పూర్తిగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేలా నా వంతున కృషి నేను చేస్తానండి. ఎమ్మెల్యే గారు సహకారంతో, ఎమ్మెల్యే గారు అమర్నాథ్ గారి సహకారంతో, దాడి వీరభద్రరావు గారి ప్రోత్సాహంతో, అలాగే మన ఎంపీ సత్యవతి గారి ఆధ్వర్యంలో మొత్తం మన పార్టీ పెద్దల సహకారంతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను.